రామప్ప ఆలయానికి యునెస్కో వారసత్వ హోదా రావడం ఒక ప్రెస్టీజియస్ గా తీసుకున్నామని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రులు పిఎంఓ కలిసి ఎవరైతే రామప్పను రిజెక్ట్ చేశారో వారి చేతే ఒప్పించామని ఈ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంఓఎస్ అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ గా ఉన్నటువంటి వాళ్ళం కూడా కలిసి కూర్చొని మిగతా అధికారులతో కలిసి చర్చించాం. ప్రధానమంత్రి ఆఫీస్తో మాట్లాడడం ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. కాబట్టి ఏ రకంగా నేను అది సహకారం అందించకపోతే నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి అప్పీల్ చేసుకున్న తర్వాత ఓటింగ్ జరగబోతా ఉంది. మరి ఏం చేయాలన్నప్పుడు భారత విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు, ఇదే శాఖలో ఎంఓఎస్గా ఉన్నటువంటి మీనాక్షి లేఖి గారు, ఆమె విదేశీ మంత్రిత్వ ఎంఓఎస్గా కూడా ఉన్నారు, ప్రధానమంత్రి కార్యాలయం అందరం కలిసి కూర్చొని చర్చించి డే నైట్ కూడా ఆ వారం రోజుల సమయంలో అనేక దేశాలతో విదేశాంగ మంత్రి మాట్లాడడం, మీనాక్షి లేఖి గారు మాట్లాడడం, ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మాట్లాడించడం, అదృశ్యవశాత్తు ఏ దేశాలైతే ఈ ప్రాచీన కట్టడాన్ని డిఫర్ అయ్యారో ఒప్పుకోమని చెప్పారో ప్రపంచ వారసత్వ సంపదగా అదే నోర్లతో అదే వ్యక్తులతో ఇది అద్భుతమైనటువంటి కట్టడమని మరి ప్రధానమంత్రి గారి సహకారంతో చెప్పించామని చెప్పి మనం చేస్తాను.